చాలా వింకీ వరల్డ్ ఎగ్జాంపుల్ గైస్ ఇదైతే రాయలసీమ యూనివర్సిటీ సంబంధించి చూసిన మ్యాటర్ చదువుని చూడండి. సాంకేతిక సమస్య, విద్యార్థుల అవస్థ. రాయలసీమ విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఉన్న పరీక్షల విభాగంలో నిత్యం సాంకేతిక సమస్య వేధిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరానికి చెందిన డిగ్రీ విద్యార్థులు 5వ సెమిస్టర్, 2023-24 విద్యా సంవత్సరానికి చెందిన డిగ్రీ విద్యార్థులు 3వ సెమిస్టర్ పరీక్షలు అయితే రాయాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించిన పరీక్ష రుసుమును 18 నుంచి 28వ తేదీలోగా చెల్లించాలంటూ అయితే ప్రకటన అయితే ఇచ్చారు. అయితే 3వ సెమిస్టర్ వివరాలు అయితే అధికారిక వెబ్సైట్లు అయితే కనిపించడం అయితే లేదు. 2014-19 విద్యా సంవత్సరంలో తప్పిన డిగ్రీ అభ్యర్థులకు జూన్లో స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరిగాయి. 4 నెలలు గడుస్తున్న ఇప్పటికీ అయితే ఫలితాలు అయితే విడుదలైతే కాలేదు. కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాట్లాడుతూ 3వ సెమిస్టర్కు సంబంధించి పరీక్ష రుసుమును చెల్లింపును 28వ తేదీతో ముగిసిందని, సాంకేతిక సమస్యల నేపథ్యంలో నవంబర్ 2వ తేదీ వరకు సమయం మించినట్లయితే తెలిపారు. అపరాధ రుసుము లేకుండానే 3వ సెమిస్టర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల నవంబర్ 2వ తేదీ వరకు అయితే ఇక్కడైతే మనకి 3rd సెమిస్టర్ సంబంధించి ఇక్కడ విద్యార్థులు అయితే ఫైన్తో ఫైన్ లేకుండా అయితే మీరైతే ఎగ్జామ్ ఫీజు అయితే కొట్టుకోవచ్చని అయితే చెప్పారు. ఇక్కడైతే మనకి కొన్ని సిస్టమ్ ఇష్యూస్ అయితే రావడం వల్ల అయితే ఇక్కడ విద్యార్థులకి అయితే ఇబ్బంది అయితే కలిగింది. ఇక్కడ 18 నుంచి 29 ఇక్కడ 2014-19 సంబంధించి చేసిన డిగ్రీ విద్యార్థులు కూడా అయితే ఇక్కడ స్పెషల్ సప్లిమెంటరీ జరిగాయి. కానీ ఇంకా నవంబర్లో ఉన్నాయి ఇక్కడైతే ఫలితాలు విడుదల అని చెప్పి అయితే ఇక్కడ రావడం జరిగింది న్యూస్ అయితే. ఇది గాస్ మరి నా వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా తెలియజేయండి. ఇది గాస్ నా వీడియో, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాస్.